వర్సిలో వస్తున్నప్పుడు వ్యతిరేకత వచ్చింది, అవమానం వచ్చింది, నింద మరణం వచ్చింది. లోకంలో వారికి కూడా సేమ్, వారికి కూడా అంటే వారి లోకాన్ని ఆశ్రయించి ఉన్నారు, వేరే వేరే దేవుళ్ళని ఆరాధిస్తూ ఉన్నారు. విగ్రహారాధన చేస్తున్నప్పటికీ వారికి కూడా వారి వారి స్థాయిని బట్టి వ్యతిరేకత వస్తుంది, అవమానం వస్తుంది, నింద వస్తుంది, వారికి కూడా మరణం వస్తుంది. అయితే వారికి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే మనం క్రీస్తునందు సజీవమై ఉంటూ ఉన్నాము. వారు క్రీస్తుని ఎరగలేదు కనుక లోకంలో నిత్య నరకాగ్నిలో ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడిగా మృత్యు చేయడిగా మూడవ దినాన్ని ఎలా అయితే లేచాడో అదే రీతిగా మన సిలువను మనం ఎత్తుకున్నప్పుడు ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు అని మనం నేర్చుకున్నాము. అయితే ఈరోజు మరొక అంశాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి ఒక అంశం ఏంటంటే ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ఒక సువార్త 23వ అధ్యాయము అందులో 28వ వచనం చదువుతాం. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము యాడవ కంటే మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుముడి అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసినట్లుగా 23వ అధ్యాయంలో 28వ వచనం అంటే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఈ యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చి మనము ఈ సిలువ సందేశాలు ఈ లెంట దినాలు ప్రారంభించిన దగ్గర నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాము ఏంటంటే కొత్తగా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ప్రత్యేక మనకి ఎవరు నేర్పించవలసిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చరిత్ర ఏమై ఉంది అని అంటే మీరు ఎవరినైనా నిలబడి చెప్పమంటే ఏముందంటే యేసు ప్రభు వారు పుట్టారు, ఆయన పుట్టిన తర్వాత పెరిగి 30 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఆయన తల్లిదండ్రుల దగ్గర పనిచేసిన తర్వాత 3.5 సంవత్సరాలు పరిచయం చేశారు, ఆ తర్వాత సిరుమరణం పొందారు, 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. అంతేనండి, ఇదే యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్ర. అంటే ఈరోజు ఈ లేఖన భాగాన్ని మనం చదువుకున్న తర్వాత మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఈ టైటిల్ ఈరోజు ఈ పాఠానికి ఒక టైటిల్ ఏర్పాటు చేయాలనుకుంటే ఇప్పుడు నీకు ఈ కథ ఆల్రెడీ నేను చెప్పేటువంటి టైటిల్ ఏంటంటే ఇప్పుడు ఈ చెప్పేటువంటి వాక్యం సిలువ మరణం ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది తెలుసు కదా మీ అందరికి. యేసుప్రభు వారు ఏమన్నారు సిలువ పోసేటప్పుడు నా గురించి ఆడవద్దు, మీ గురించి మీ పిల్లల కోసం ఆడమని యేసుప్రభు వారు చెప్పగానే ఆ తర్వాత జరిగే స్టోరీ ఏంటో మనందరికీ తెలుసు. తెలుసా తెలియదా? ఎంతమందికి తెలియదు చెప్పండి? యేసుప్రభు వారు ఆ స్త్రీలతో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ జరిగేటువంటి సంభాషణ ఏముంది? తర్వాత ఏముంది? యేసుప్రభు కలుగుతున్న తర్వాత అంటే కొండ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన తీసుకుని ఏం చేశారు? సో కాబట్టి ఇంకా మనందరికీ ఆల్రెడీ ఏమైంది స్టోరీ తెలుసు. సో కాబట్టి మనం చెప్పుకోవడానికి ప్రార్థన చేసుకునే ఎవరైతే వారు అదే అంశం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయము యేసుప్రభు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అదే మనకి తెలుసు. అయితే గమనించండి, ఆ సందేశం కావచ్చు లేదా అంశాలు కావచ్చు మన జీవితంలో ఆయన ఉన్నటువంటి కుమార్తెలు అనగా యెరూషలేము స్త్రీలు యెరూషలేము కుమార్తెలు అన్నారు, అమ్మా మీరు నా కోసం ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కోసం ఏడవండి అని యేసుక్రీస్తు ప్రభు వారు అన్న తర్వాత అంటే యేసు ప్రభు వారి కోసం మనకు తెలిసినట్లుగా అక్కడ జరిగేటువంటి సంఘటన ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరికీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి ఎవరికి తెలియదు? ఎవరికి ఉన్నతమైనటువంటి కార్యాలు చేసినటువంటి దేవుడు కనుక ఎంత గొప్ప దేవుడు మేము కోల్పోతే మా జీవితాలకు ఆధారం ఎప్పుడు? హల్లెలూయా. పాత్ర మొదల కాలంలో రెఫరెన్స్ నీకు చూపించడానికి ఇష్టపడలేదు. తర్వాత ఈ స్టోరీస్ అంతా విన్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా బైబిల్ గ్రంథాలను తీసి చదవండి. పాత్ర మొదల కాలంలో యాకోబుకి బుద్ధులు కొడుకు ఒక కొడుకున్నాడు. ఆ కొడుకుని పిలిచి అన్నాడు, అరే నానా అన్నీలు చాలా రోజులు అవుతుంది గొర్రెలు మేపడానికి వెళ్ళారు వారు రాలేదురా, కనుక చాలా రోజులు అవుతుంది, ఇదిగో ఒకసారి వాళ్ళ యొక్క వారి క్షేమ సమాచారం కనుక్కొని రావా, వారు ఎలా ఉన్నారో తిన్నారో ఉన్నారో అసలు ఏంటో బలహీనతకు గురయ్యారో మంద ఎలా ఉందో ఏంటో నాకు అర్థం కావడం లేదు, ఒకసారి నువ్వు వెళ్ళి రావా అంటే యోసేపు బయలుదేరుతూ ఉన్నాడు. బయలుదేరినప్పుడు తండ్రి ఒక క్యారేజ్ తీసుకుని వచ్చి అన్నాడు, సరే వెళ్ళేవాడు వెళ్ళగలుగుతున్నా కదా ఈ క్యారేజ్ తీసుకెళ్ళి అన్ని భోజనం పట్టుకెళ్ళరా అనగానే యోసేపు క్యారేజ్ పట్టుకుని బయలుదేరి వెళ్ళాడు.
అని దొరని చూసాడు రేయ్ కళ్ళగాని ఎవడొస్తున్నాడు అన్నాడు అలాగే ఇప్పుడు యోసేపు క్యాన్స్ పట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళగానే క్యాన్స్ తీసుకున్నాడు ఆ క్యాన్స్ లో ఉన్నంత తిన్నాడు ఆ తర్వాత కాలు చేతులు కట్టేసి యోసేపు ఎక్కడ పడేశాడు అంటే తీసుకొచ్చిన దాని అనుభవంలో తెలుసు తినడం తెలుసు ప్రయోజనం పొందుకోవడం తెలుసు అయితే సహాయం చేసిన వ్యక్తిని ఏం చేస్తున్నారు కాలు చేతులు కట్టేసి ఎక్కడ పడేశారట మీరు చూడండి ఈ వాక్య భాగం ఆదికాండము 37వ అధ్యాయంలో 13 29 ఉపయోగం ఈ వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు తర్వాత జాగ్రత్తగా ఇంటికెళ్ళిన తర్వాత చదవండి యేసుక్రీస్తు ప్రభువు అంటే ఆ యొక్క సందర్భానికి యోసేపు సందర్భానికి మనం జ్ఞాపకం చేసుకుంటే కాలు చేతులు కట్టేసా గోతులు పడేశారు గోతులు పడేసిన తర్వాత యోసేపుకి తెలియదు అమ్మ ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న నేను అడుగుతాను ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు యోసేపుకి కాలు చేతులు కట్టేసిన తర్వాత గోతులు పడేసిన తర్వాత ఏం జరుగుతుంది మనకు తెలిసిన స్టోరీ ఏంటంటే ఆ యోసేపు తీసి ఇస్మాయిలుకి అమ్మేశారు ఇస్మాయిల్ తీసుకెళ్లి సంతలో బేరం పెడితే ఆ సంతల వ్యక్తిని పోతేపురం తీసుకుని వెళ్ళాడు పోతేపురం భార్య తన మీద నింద వేయగానే శరసల్లోకి వెళ్ళాడు శరసల్లో చక్రకు వెళ్ళాడు ఐగుప్తులో ప్రధానమంత్రి అయిపోయాడు హల్లెలూయా అంటే ఇది మనందరికీ చాలా కామన్ అంటే అలవాటు అయిపోయింది రొటీన్ గా వింటూ ఉన్నాము ఒక స్టోరీ మన ముందుకు రాగానే ఇది మాకు తెలుసు కాబట్టి సాంబార్ చెప్పు సాంబార్ ఎవరికి రాదండి ఏ సాంబార్ కావాలి మీకు మాకేంటి అసలు ఒంటి చేత్తో 100 మందికి ఒంటి పెడతాం తెలుసు ఈ చెయ్య కొన్ని వందల వంటలు చేసిందండి అంటే మనకి ఈ వాక్య భాగం ఒక వచనం వినగానే అనుకోండి తెలుసు ఇది నాకు తెలుసు యోసేపు గురించి మనకి తెలుసు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మనకి తెలుసు అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎవరికి తెలియదు యోసేపుకి తెలియదు తర్వాత దేవుడు తన పట్ల ఉద్దేశంగా వింటాడు హల్లెలూయా యేసుకు తెలుసా ఒకవేళ తనకు తెలుసుంటే అన్ని కొంచెం గట్టిగా కట్టండి కొంచెం ఎక్యురేట్ గా అమ్ముకోండి అన్ని కదా మీరు ఎక్కువ వస్తారు కదా అప్పుడు మనం అందరు కలిసి ఆ దేశాన్ని పంచుకుందాం అని మాట్లాడేవాడు కదా అని దయచేస్తున్నాడు వదిలిపెట్ట ఏడుస్తూ ఉన్నాడు కాలు పట్టుకుంటూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు గారు కూడా గెత్సెమన తోటలో ఆ ఏడుస్తూ ఉన్నాడు అంటే ఏంటి నా పరిస్థితి యేసుక్రీస్తు ప్రభు గారు వచ్చినటువంటి ఆ గెత్సెమన తోటలో జరిగినటువంటి సంభాషణ తండ్రి దగ్గర ఏడుస్తూ ఉన్నాడు యెరూషలేము కుమార్తెలకు తెలియదు చదువుకున్న లేఖన భాగం యెరూషలేము కుమార్తెలు గుండెలు బాధకు నడుస్తూ ఉన్నారట అయ్యా నువ్వు లేకపోతే మమ్మల్ని ఆదరించవరెవరు మా జీవితంలో స్వస్థత కార్యం చేసేవరెవరు మమ్మల్ని ధైర్యపరిచేవారు ఎవరయ్యా చనిపోయిన వ్యక్తులను తాకి స్వస్థపరిచిన దేవుడు మరి నువ్వు లేకపోతే ఏంటి పరిస్థితి అంటే ఈశ్వరవారంటారమ్మా నా గురించి ఏడవద్దు నీకోసం నీ పిల్లల కోసం ఏడవండి అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం పిల్లరా మరి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరికొన్ని విషయాలు నేను ముందు నీకు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నా అయితే ఇక్కడ లూకాసు వార్త 22:28 వచనంలో యెరూషలేము కుమార్తెలకు వచ్చినటువంటి ఒక వచనము మేము ముందు వచ్చినట్టు ఇష్టపడుతాం చూడండి యెరూషలేము 28 వచనం చదవండి తిరిగి కుమార్తెలారా ఏడవకండి చాలండి ఇక్కడ యేసుప్రభు వారు ఆ స్త్రీలతో యెరూషలేము కుమార్తెలు చెప్తున్నారు నాకోసం ఏడవకండి అంటారు అసలు సిలువ ప్రయాణం ఎప్పుడు ప్రారంభించబడింది సిలువ ప్రయాణం ఎప్పుడు ప్రారంభించబడింది ఎంతమందికి తెలుసు లోక సువార్తలో ఉంది మత్తయి సువార్తలో ఉంది మార్కు సువార్తలో యోహాను సువార్తలో కూడా సిలువ సందేశం ఉంది అయితే సిలువ ప్రయాణం అనేది ఎప్పుడు ప్రారంభించబడింది సముద్ర ప్రయాణము ఒక సంవత్సరానికి ఏదైనా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళాలన్నా ఒక సంవత్సరం లోపు వాడతికి వెళ్ళిపోవచ్చట ప్రపంచం అంతా చుట్టూ వచ్చే వచ్చట అయితే సిలువ ప్రయాణం అనేది ఎప్పుడు ప్రారంభించబడింది ఎప్పుడు ప్రారంభించబడిందండి సరే నేను వివరిస్తా ఎప్పుడు ప్రారంభించబడింది అంటే దేవుడు ఆదామ వరకు తయారు చేశాడు ఆదామ వరకు తయారు చేసి ఆదామ ఏదైనా వాళ్ళు అన్ని ఫలాలు వృక్షాలు అంటే అన్ని వృక్షాలు ఫలాలు తినొచ్చు కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు ఫలాలు నువ్వు తినకూడదు అన్నాడు అబ్బమ్మ కూడా ఆలోచించింది వీళ్ళిరువురితో దేవుడు చెప్పేసి దేవుడు కాముగా ఊరుకున్నాడు సాతాను గారు వచ్చి అన్నాడు హలో ఆ పలు పదాలు తెచ్చి మీరు జ్ఞానవంతులు అవుతారు మీరు దేవుడితో సమానంగా అయిపోతారు అనగానే ఇప్పుడు సాతాను గారు వచ్చి ప్రేరేపించగానే ఆదాము అప్పులు కలిసి ఏం చేశారు ఆ ఫలాలు తిన్నారు ఎన్న దినము నా ఆదికాండం వచ్చిన వాక్య భాగం ఆదికాండంలో 2:25 వచ్చి చదవండి ఆదికాండము 2:25 వచ్చిన అప్పుడు ఆదాము చాలండి ఎంతలు ఎలా ఉన్నారట అప్పటి వరకు దేవుడితో సహవాసం చేస్తూ ఉన్నారు దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు అయితే అన్ని దేవుడితో సహవాసం చేసేటువంటి వారు చీకి